ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఫిజికలీ డిజబుల్డ్ పీపుల్ ఉంటారు కదా స్టూడెంట్స్, వీళ్ళకి 8 ప్లేసెస్లో ఈ స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ డిపార్ట్మెంట్స్తో కలిసి మరి ప్లాన్ చేయడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఈ బీసీ గురుకుల విద్యాలయాలు వారి సహకారంతో వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెదవేగి, అది బాయ్స్కి, అలాగే గర్ల్స్కి ఏమో పోలసానిపల్లి, అది భీమడోల్ దగ్గర పోలసానిపల్లి, ఈ రెండు స్పోర్ట్స్ స్కూల్స్ని ఎక్కడ ఈ సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్స్లో ఎక్స్క్లూజివ్గా స్పోర్ట్స్కి అరేంజ్ చేయడం ఈ రెండు ప్లేస్లో కూడా చేయడం జరిగింది. సో ఈ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభా క్రీడాకారులను ఎంకరేజ్ చేసి మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది గతంలో కూడా మనం చూసాం క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ఎన్నో పథకాలు సాధించి మన రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. సో వాళ్ళందరినీ కూడా ఎలాంటి వివక్షత లేకుండా మరి ఓన్లీ మెరిట్ ఆధారంగా ప్రతిభ ఆధారంగా అన్ని రకాలకు కూడా వాళ్ళని మరి ఎంకరేజ్ చేయాలనేది ఈ ప్రభుత్వ పాలసీ. దీంతోపాటు మరి 2% స్పోర్ట్స్ కోటల్లో కూడా మీరు చూశారు మన సచివాలయ ఉద్యోగాల్లో కూడా సుమారు 2% ఈ స్పోర్ట్స్ కోటల్లో కూడా వాళ్ళందరూ కూడా జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడే కాదు, ఒక పక్కనేమో క్యాష్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం, ఇంకో పక్కనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయటం, ఇంకో పక్కనేమో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో కూడా 2% ఇచ్చి ఎంకరేజ్ చేయటం. సో ఈ రకంగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి విద్యార్థిని విద్యార్థులు కానీ ప్రతిభల క్రీడాకారులు కానీ అన్ని రకాలు కూడా ప్రభుత్వం తరపున ప్రోత్సహించాలి అని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆలోచన ప్రకారం ఆదేశాల ప్రకారం కూడా ఈ షాప్ కానీ మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. తప్పనిసరిగా రేపు ఈ 10 రోజుల్లో కరోనా తగ్గిపోతుంది అనుకుంటున్నాం. ఫిబ్రవరి 10th 15th కల్లా అయిపోయిన తర్వాత మిగిలిన 9 జిల్లాల్లో కూడా ఈ క్రీడా పోటీలను సీఎం కప్పులను చేయడం చేసి తప్పనిసరిగా ఈ 13 జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల క్రీడాకారులని కూడా ఒక జాతీయ అంతర్జాతీయ తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏం అకాడమీలు అకాడమీ అది ఆల్రెడీ కేవలం అండి, ఇప్పుడు చదివాను కదా, అదే ఆల్రెడీ స్పోర్ట్స్ అక్కడ పెడతాం, స్టేడియం పెడతాం, ల్యాండ్ ఏదో ప్రాబ్లం వచ్చిందని ఆగిపోయింది, మరి కంటిన్యూ చేస్తున్నాం అది. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి విధానం ఏంటంటే ఆయన అంతసేపు పని చేసుకోవడం తప్పించి ఆయన పబ్లిసిటీ చేయడం ఇష్టముంటుంది మీరు తెలుసు. అది కూడా మీరు చాలా చోట్ల నేను చూశాను, అంతకుముందు ఏదో క్రిస్మస్ తోఫా అని చంద్రన్న కానుక అని సంక్రాంతి అని ఇచ్చాము, మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేయట్లేదండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 లక్షల కుటుంబాలకి 130,000 కోట్ల రూపాయలు వాళ్ళ కులము మతము ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ కూడా పేదవాళ్ళకి ముఖ్యంగా బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ సపరేట్గా మనం ఈ సంబరాలని కానుకని తోఫాని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆనాడు పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలు కానీ ఇవ్వన హామీలు కానీ మరి 30 రకాల కార్యక్రమాలను ఈ రోజున ఈ ప్రభుత్వం ముఖ్యంగా పేదవారి కోసం చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సంబరాలను అఫీషియల్గా నిర్వహిస్తుంది, అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి అనేది ఒక ముఖ్యమైన చేద్దాం. మరి మన కోవిడ్ వచ్చింది ఇప్పుడు చేయకపోతే మీరు చేయలేదు అంటారు, చేస్తేనేమో కోవిడ్ నిబంధనలు పాటించలేదు అంటారు. ఉమ్మడి కానీ 40 సంవత్సరాలు వచ్చిన మహిళలకు ఇచ్చిన పెన్షన్ కానీ డబ్బుల్ని రంజాన్కి సంక్రాంతి ఖర్చు పెట్టమని ఖర్చు పెట్టమని చెప్పట్లేదు అందరు. అప్పుడు ఏమి పథకాలు లేవు కాబట్టి పండగలప్పుడు ఏదో 4 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాయని పబ్లిసిటీ కోసం నేను తోఫ ఇచ్చాను కానుక ఇచ్చాను క్రిస్మస్ కానుక ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు మేము ఒక క్యాలెండర్ ఇచ్చాము, వెల్ఫేర్ క్యాలెండర్ జూన్ టు జూన్,
ఏ నెలలో ఏ పథకం, ఏ నెలలో ఏ పథకం ఎంత డబ్బులు వేస్తాం అనేది. కాబట్టి ప్రతి నెల పండగ ప్రజలకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గతంలోలాగా ఏదో సంవత్సరం ఒకసారి, రెండు సంవత్సరాలు ఆరు నెలలకు ఒకసారి కాదు. మరి మీరు చూస్తున్నారు రోజు సీఎం గారు మొన్న కూడా మనం అనుకున్నామని చెప్పండి. సరే ఇవన్నీ అది కాదండి, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా 75 సంవత్సరాలు మన ఇండిపెండెన్స్ హిస్టరీలో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మహిళలు అన్ని ప్రభుత్వాలు ఎంత కొంత చేశారు. కాస్త ఈబీసీ మహిళలకు కూడా మొన్న మనం చూసాం 598 crores ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చేశారు.